ఉచిత విద్యుత్ పేటెంట్ వారి నేతృత్వంలో పనిచేస్తున్న నేను ఆ శాఖ మంత్రిగా పనిచేసిన షబీర్ అలీ గారు మేము రైతులకు 3 గంటలు చాలు 2 గంటలు చాలు షబీర్ అలీ గారు సొంతంగా వ్యాపారదారుడు నేను సొంతంగా వ్యాపారం తెలిసినోని దుక్కి దున్నినోని అరక గట్టినోని నాగల్ దున్నినోని గుంటక కొట్టినోని కేటిఆర్ లాక అమెరికాలో బాత్రూములు కడిగినోని కాదు నేను వ్యాపారం అంటే ఏంది రైతు కష్టం అంటే ఏంది రైతుకు నష్టం ఏంది ఈ రైతు కష్టాలను నష్టాలను పోగొట్టాలంటే ఏ విధంగా రైతుల్ని ఆదుకోవాలని సంపూర్ణమైన అవగాహన ఉన్న రైతు బిడ్డను నేను పాస్పోర్ట్ బ్రోకర్ లోడి బిడ్డను కాదు నేను దలారి కొడుకును కాదు నేను అమెరికాలో బాత్రూములు కడిగొచ్చునోని కాదు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓయాసిస్ ఫర్టిలిటీ ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి అమెరికాలో నేను మన ఏందా ఎప్పుడు ఇది అంటారంటే సార్ ఇక్కడ హౌస్ కీపింగ్ అంటారు సార్ అన్నారు ఏంటంటే నేను ఏదో మిత్రుడి దగ్గర ఫ్లాట్లో ఉంటే తిన్న ప్లేట్లు అవి తీయడానికి పోతే లేదన్న హౌస్ కీపింగ్ వాళ్ళు వస్తారు అవన్నీ క్లీన్ చేస్తారు ఇవి బాత్రూమ్లు అని అంటే అన్న అదే అన్న నువ్వు హైదరాబాద్లో అంటుంటావు కదా బాత్రూమ్లు కడిగేటోడు అని దీని ఇంగ్లీష్లో కొంచెం హౌస్ కీపింగ్ అంటారు అంతకుముందు ఆయనకు చదువుకున్న చదువుకు ఉద్యోగం రాకి ఈ హౌస్ కీపింగ్లో పనిచేసేటోడు కావాలంటే వాళ్ళని కూడా కల్పిస్తా అని చెప్పారు నేను హౌస్ కీపింగ్లో బాత్రూమ్లు కడిగినోని కాదు పల్లెటూరులో రైతు బిడ్డగా వ్యవసాయం చేసినోని నాగలి దున్నోని గుంటక కట్టినోని ఒకవేళ అనుమానం ఉంటే కేటీఆర్ గారు వస్తే ఇద్దరం పోటీ పడి నాగలి గడదాం దుక్కి దుందాం గుంటక కూడదాం వ్యవసాయం అంటే ఏందో ఇద్దరం పోటీ పడదాం నీకున్న నైపుణ్యం నాకు లేదు నేను అందులో నీతో పోటీ పడలేను ఒకవేళ నువ్వు అందులోకి నేను పిలిచావు నన్ను నేను అందులోకి రాను 58% జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్కు 47% విద్యుత్ వస్తే 42% జనాభా ఉన్న తెలంగాణకు 53% విద్యుత్ వచ్చింది ఎందుకంటే వినియోగం ప్రాతిపదికన ఈ వినియోగం ఎందుకు తెలంగాణలో ఎక్కువ ఉందంటే తెలంగాణలో మెట్ట వ్యవసాయము మెట్ట వ్యవసాయం బోర్ల ఆధారపడి విద్యుత్తును బోర్ల వ్యవసాయం కాబట్టి అత్యధికంగా విద్యుత్తును తెలంగాణ ప్రాంతం వినియోగిస్తుంది హైదరాబాదు మహానగరానికి నిరంతరాయంగా 24 గంటలు విద్యుత్ ఇవ్వడం వల్ల అత్యధికంగా విద్యుత్ వినియోగం తెలంగాణలో ఉంది కాబట్టి 53% తెలంగాణ వినియోగిస్తున్నది ఉత్పత్తిలో అందుకోసమే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పార్టీకి నష్టం కలిగిన తెలంగాణ ప్రాంతానికి శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు మన్మోహన్ సింగ్ గారు జైపాల్ రెడ్డి గారి అభ్యర్థన మేరకు తెలంగాణకు 53% విద్యుత్తు కేటాయింపులు జరిగినాయి అంటే విద్యుత్తు ఎంత కీలకమో రైతులకు ఉచిత కరెంటు ఎంత అవసరమో 20 సంవత్సరాల కంటే ముందే కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే పనిని కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో మేమందరం చేయడం జరిగింది.